ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక మాస ప్రత్యేక పూజలకు భారీ ఏర్పాట్లు చేసింది దేవస్థానం. కొండపైన భక్తులు హరహరాలను దర్శించుకొని విశేష పూజలు చేస్తారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు, కొండపైన కార్తీక దీపారాధన, అధిక సంఖ్యలో సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో భాస్కరరావు. సత్యనారాయణ స్వామి వ్రతాల బ్యాచ్ల సంఖ్యను పెంచుతున్నామని వివరించారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయానికి అనుబంధమైన శ్రీ పర్వతవద్ధిని సమేత రామలింగేశ్వర స్వామి గారి దేవాలయంలో ఈ కార్తీక మాసంలో 4 సోమవారములను పురస్కరించుకొని ప్రదోష సమయంలో శివాభిషేకం అనంతరం కార్తీక దీపోత్సవం అత్యంత రమణీయంగా సూడ సొంపుగా దీపోత్సవం నిర్వహింపబడుతున్నది మా అర్చక పురోహిత బృందముచి. ఈ సమయాలలో వేద పండితులచే వేదస్వస్తి మరియు శ్రీ పరమశివునికి సంబంధించిన స్తోత్ర ప్రవక్తలతో స్వామివారి ఆరాధన జరగబోతున్నది. ఇంతేకాక ముందుగా ధనలక్ష్మీ పూజా కార్యక్రమం నుంచి ప్రారంభింపబడి శ్రీ పురోహిత విభాగంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా మహావైభవంగా ప్రతినిత్యం 6 బ్యాచుల వారీగా ఉదయం 7 నుండి సాయంకాలం 7 దాకాను మరి ఎందరెందరో భక్తులు వచ్చి ఈ క్షేత్రంలో ఆచరించుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయ సిద్ధం. ఈసారి కార్తీక మాసంలో వ్రత మండపాల పూజా విధానం మీద ప్లస్ ఎక్కువ సంఖ్యలో వ్రతాలు జరిపించడం కోసం ఏర్పాట్లు తీసుకున్నాము. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ విషయంలో డివోటీస్ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వ్రతాలు చేసుకోవడం కోసం ఏర్పాటు చేయాలని మాట్లాడడం దగ్గర ఏర్పాట్లు చేస్తున్నాం. భార్యాభర్తలతో పాటు పిల్లల్ని మాత్రం అనుమతిస్తాం ఈసారి. అంటే భార్యాభర్తలు ఒక ఇద్దరు పిల్లల్ని వాళ్ళని అనుమతిస్తాం. 10 మంది 15 మంది వాళ్ళ అమ్మటి పోవడానికి లేకుండా బయట అరేంజ్మెంట్ చేస్తాం. వాళ్ళకి బయట కూర్చోబెట్టి వాళ్ళు ఆ వ్రతం జరుగుతుంటే లైవ్ ఎల్సీడీ కూడా పెట్టేసి అది బయట వచ్చే విధంగా చేయాలని అనుకున్నాం. ఎందుకంటే మనం 250 ఎస్టిమేట్ చేస్తే 150కి హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సి వస్తుంది. దానివల్ల భక్తులు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది టెంపుల్లో. ట్రై సైకిల్స్ అన్నింటినీ కూడా అక్కడ అరేంజ్ చేయమని చెప్పాము. వికలాంగులకి కానీ వృద్ధులు వచ్చినప్పుడు ట్రై సైకిల్స్